ओम नमः शिवाय श्रीमात्री नमः మిత్రులకి శ్రోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా సులువైన అద్భుతమైన ఉపాయాలను తెలుసుకుందాం. ఇది పక్షితంత్రం, అంటే కాకితంత్రం. కొన్ని ఉపాయాలు ఈరోజు తెలుసుకుందాం. చాలామంది అడిగారు, డబ్బులు లేవండి, చాలా కష్టపడుతున్నాం, మాకు శత్రువులు ఎక్కువైపోయారు, చేస్తున్న పనులు అవ్వడం లేదు, మేము వస్తువులు కొనుక్కోలేము, 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేము, చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఆర్థికంగా సామాజికంగా మానసికంగా ఒకటి కాదండి అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి, వాటి నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. చాలా చాలా తేలికైన ఉపాయం, ఆడవారైన మగవారైన చేయవచ్చు. నియమ నిబంధనలు పెద్దగా ఏమీ లేవు, చిన్న చిన్నవే ఉంటాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. దానికన్నా ముందు మీకు మనం ఈ కాకి ఈకతో ఏ పనులు చేయవచ్చు చెప్తాను, ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కానీ పర్టికులర్గా పక్షితంత్రంలో కాకితో సంబంధించి వశీకరణం, ఆకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ, కోర్టు కేసులు, చేస్తున్న పనుల్లో విజయం సాధించడానికి 5 రకాలైన చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి, అవి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే ఇది పక్షితంత్రంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పక్షుల్లో కాకి చాలా విశిష్టమైంది. దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు మనకి చాలామంది తెలియదు. కాకిని మనం శని భగవానుడు వాహనంగా చూస్తాం. ఆ ఏకగుణ శక్తి మనకు తెలియదు, ఎందుకంటే దేవతా స్వరూపాలు వాహనాలుగా చేసుకున్నవి పక్షులు జంతువులు ఇవే తప్ప మనుషుల్ని ఎవరు వాహనంగా చేసుకోలేదు. కారణం ఏంటంటే, వాటిల్లో ఉన్న దివ్యమైన శక్తులు మనకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో, శాస్త్రాల్లో వాటిని గౌరవించాలన్న ఉద్దేశంతో మనకి వివరణగా చెప్పడం జరిగింది. మన ఋషులు మన పెద్దలు తాంత్రిక శక్తులు పాంటాఫీలు ప్రాకృతికమైన వస్తువుల్లో ఉన్న శక్తుల గురించి చాలా పరిశోధనలు చేసి మనకి ఇవన్నీ అందించారు. వాటిలో మనం చేయగలిగే వాటిని ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. ఈరోజు మనం ఈ ఉపాయంలో, అంతకుముందు కూడా చెప్పాను, ఇది విధి విధానంగా చేసిన వారికి ఎదురంటూ ఉండదు, ఇది నిజం. ఎందుకంటే కాకితంత్రంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి, అంటే పక్షితంత్రంలో చాలా ఉన్నాయి. పంచపక్షితంత్రం ఉంది, ప్రశ్న శాస్త్రంలో ఉన్నాయి, అలాగే తంత్రశాస్త్రంలో చాలా చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు ఏంటంటే, మీకు ఒకవేళ ఈ కాకి ఈక కానీ గుడ్లగోబు ఈక కానీ దొరికితే రెండు కలిపి పెట్టకూడదు. ఎందుకంటే ఆ రెండు పక్షులు రెండు కూడా అంటే వ్యతిరేక దిశలో ఉండే పక్షులు, అంటే కొట్టుకుంటాయి. వాటికి అవి రెండు కలిపి పెట్టడం వల్ల మనం కోట్లాటలకి ఎక్కువ ప్రిపేర్ అవుతాం. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను, గుడ్లగోబు ఈక కాకి ఈక రెండు కూడా శత్రువుల్ని నిర్మూలన చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మంత్రం లేకుండా తంత్రంలో మరణ ఉచ్చాటన క్రియల్లో కూడా వాడుతూ ఉంటారు. ఎవరైనా సరే శత్రువులు మనని అంటే ఇండైరెక్ట్గా కానీ అంటే డైరెక్ట్గా కానీ బాగా బలవంతుడు, మనని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, అలాంటి వారికి కాకీక గుడ్లగోబీకతో కొన్ని అంటే చాలా అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి, తేలికైన ప్రక్రియలు. ఎంత పెద్దవారైనా సరే శత్రువులుగా విడిపోతారు, కుటుంబ సభ్యులు కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంత శక్తి ఆ రెండు ఈకల్లో ఉంటుంది, అది కూడా ముందు ముందు చెప్తాను. అంటే జనాలు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్పడం లేదు, కానీ అవసరం వచ్చినప్పుడు దాని గురించి తెలిసినప్పుడు ఎంత పెద్దవారైనా సరే దాన్ని వాడేవారు ఉన్నారు, చేసేవారు ఉన్నారు, కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈ ఉపాయంలో, ఈ చిన్న చిన్న ఉపాయాల్లో మనకి శ్రద్ధ చాలా అవసరం, అంటే చేసే విధానం చాలా అవసరం, చెప్పిన పదార్థాన్ని సేకరించే విధానం చాలా అవసరం. ఇది గుర్తుంచుకొని ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే మీ ప్రతి కోరిక నెరవేరాలి అనుకుంటే, మీకు ఎక్కడైనా సరే నల్ల కాకి ఈక, మీరు చాలామంది ఉత్తర భారతదేశం తిరిగి కాశీ కానీ గయ కానీ అలా వెళ్ళినప్పుడు కొన్ని తెల్లకాకులు కనిపిస్తుంటాయి ఘాట్ల దగ్గర, తెల్లకాకి ఈకైనా నల్లకాకి ఈకైనా ఎక్కడైనా దొరికినా తెచ్చుకోవచ్చు, మనం ఇంటి దగ్గర అయినా తెచ్చుకోవచ్చు, పట్టుకుని మాత్రం పీక్కకూడదు.
కనిపించినా ఈకను తెచ్చుకోండి, చక్కగా కొంచెం కడగండి. కడిగిన తర్వాత ఎండబెట్టండి. తర్వాత అది రాలిబడిన ఈక అయిన మాత్రమే ఉండాలి. ఎప్పుడు కూడా పొరపాటున పెక్కకూడదు, అది గుర్తుంచుకోండి. ఆ ఈకని మీరు ఏదైనా ఇలా ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ లేదా తావీజులో కానీ ఇలా తావీజులో కానీ మడతపెట్టి పెట్టుకోండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మెళ్ళలో కానీ చేతి జబ్బకు కానీ లేదంటే మలతాడికి కూడా కట్టుకోవచ్చు తావీజులు అయితే. ఇలా అయితే కనుక మన పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. చూడండి అది ఏ రోజునైనా సరే అలా మీరు పెట్టుకుని చూడండి. మీకు అద్భుతంగా మీరు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ సమస్య అయినా సరే అది తీరిపోవాల్సిందే, మీ ప్రతి కోరిక నెరవేరాల్సిందే. అంటే అలాంటి మార్గాలు ఏర్పడతాయి. ఎందుకంటే శని భగవానుడు వాహనం అడ్డంకులు కలిగించేది కూడా ఆయనే. రాహుకేతువులు శని భగవానుడు ఎక్కువ అడ్డంకులు ఉన్నప్పుడు ఏ పని పూర్తి కాదు. కాబట్టి ఈ చిన్న ప్రయోగం చేసి చూడండి. కానీ ఒకటి బాగా బలంగా గుర్తుంచుకోండి, మీరు ఈ ఈకని ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు మాత్రమే సేకరించాలి, వేరే వాళ్ళు సేకరించి ఇవ్వకూడదు. అలా ఇస్తే పని చేయదు, నేనిచ్చినా మీకు పని చేయదు, అది గుర్తుంచుకోండి. ఇది మొదటి ఉపాయం. చాలా తేలిక, ఇంకేమి లేదు. మనం కాకులు ఈక ఎక్కడ దొరుకుతుంది అంటే, మనం రోజు గనక కాస్త కాకులు కనిపించడం మేత పెడుతూ ఉంటే అవి మేత తింటాకు వస్తాయి, రాలి పడుతుంది, తీసుకోవచ్చు. సిటీల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఇంటి టెరస్ పైన కావచ్చు, ఎక్కడైనా సరే మీరు పెట్టి చూడండి, ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మిగతా పక్షులు కూడా వస్తున్నాయండి, తింటున్నాయని అంటే మిగతా పక్షులు కూడా పెట్టి చూడండి. వాటి ఈకలతో కూడా ఉపాయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ప్రతి పదార్థంతో ఉపాయం ఉంది, నేను ముందు ముందు అన్నీ చెప్తాను. తేలికైన ఉపాయాలు ఈ విధంగా ప్రయత్నించేయండి. ఒకటి. రెండవది, ఎవరైనా సరే కోర్టు కేసులు కానీ, అంటే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మీకు అంతా మీ పక్కన న్యాయంగానే ఉంది కానీ వారు చాలా బలవంతుడు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అలాంటప్పుడు మీరు ఈ ఉపాయం వాడచ్చు. వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో కలిసి రావడం లేదు, వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీరు మీ రక్షణ కోసం కూడా ఈ ఉపాయం చేయవచ్చు. మీరు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వరుసగా 10 రోజులు చేయాలి. మీరు 10 రోజులు కూడా కాకులకి భోజనం పెట్టాలి. అంటే దాంట్లో కంపల్సరిగా ఏదన్నా తీపి పదార్థం ఉండాలి భోజనంలో, అంటే ఆహారం పెడుతున్నప్పుడు తీపి పదార్థం ఉండాలి. అలా పెట్టినప్పుడు ఏదన్నా ఒక ఫస్ట్ రోజునే కాకి ఈక రాలిపడింది అనుకోండి, పర్వాలేదు, 10 రోజులు కంటిన్యూ పెట్టాల్సిందే. 10 రోజులు పెట్టినప్పుడు మధ్యలో ఈక పట్టు కలెక్ట్ చేసి పక్క పెట్టుకోండి. మీరు భోజనం 10 రోజులు కంటిన్యూ పెట్టండి. తర్వాత మీరు ఎక్కడైనా సరే, మీకు వీలైతే మీ డాబా పైన కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, లేకపోతే పార్కులో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే కాకులు చెట్ల మీద ఉంటాయి కదా, ఆ చెట్ల కింద అయినా సరే చూడండి. ఆ అన్నం పెట్టినప్పుడు అవి వాళ్తాయి, ఒక్కొక్కసారి ఈకలు రాలుతూ పడుతూ ఉంటాయి, దాంట్లో దొరికితే సంగ్రహించండి. కానీ 10 రోజులు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఈకను తీసుకోండి. ఆ ఈకను తీసుకొని మీరు మీ దగ్గరలో మామూలుగా మనం ఇంతకుముందు చెప్పాం కదా, ప్రెస్సింగ్ బ్యాగ్లో కానీ లేదంటే తావీజులో కానీ పెట్టుకోమని చెప్పాం. మీ దగ్గర వ్యాపార సంస్థలో అయినా సరే ఎక్కడైనా సరే మీ దగ్గర పెట్టుకోండి ఆ ఈకని, కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. కోర్టుకి వెళ్తున్నారు, కోర్టు కేసు సమస్య, మీరు మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి. కోర్టు కేసులో మీరు గెలుస్తారు. వ్యాపార సమస్యలు ఉన్నాయి, వ్యాపారంలో మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వ్యాపారాల్లో మీకు మార్గాలు తెలుస్తాయి, అంటే ముందుకు వెళ్ళే మార్గాలు తెలుస్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైతే శత్రువులు మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనవసరంగా, జలస్తోనో అసూయతోనో మిమ్మల్ని ఏదో రకమైన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారు కూడా మీరు ఈ ఏక మీ దగ్గర ఉన్నంత వరకు, ఈ 10 రోజులు చేసిన ఈ 10 రోజులు చేసి మీరు తీసుకునే ఏక, అంతకుముందు మామూలుగా దొరికిన ఏక కాదు, 10 రోజులు మీరు చేయాలి. కాకులకి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే ఈక తీసుకోవాలి. 10 రోజుల తర్వాత నుంచి మీరు మీకు ఏదైనా సమస్య అనేది రాకుండా ఉండడానికి ఈ ఈక ఉపయోగపడుతుంది. వ్యాపారం కానీ శత్రువులు కానీ, శత్రువు అనేవాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే చాలామంది మనం ఏదో ఒక విధంగా, అంటే ఇబ్బంది పెడుతున్నారు సార్, వాళ్ళని ఏదో చేసేయాలి సార్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అనేవారు ఉంటారు. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎదుటివాడిని ద్వేషించామా
అనవసరంగా మనం ఇబ్బంది పడతాం. మనం ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలిసి కానీ తెలియక కానీ అంటే శత్రుత్వం లేకుండా శత్రువుగా భావించి మాత్రం చేయొద్దు. వాడు కావాలని చేస్తున్నప్పుడు వాడి పేరు తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా ఎంత లావువాడినైనా సరే ఏమైనా చేయవచ్చు అనేది పక్షాంధ్రంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన శత్రువు మనకి ప్రమాదాన్ని కలిగించినప్పుడు మాత్రమే వాడి గురించి మనం నివేదన చేయాలి. అంతేగాని ఎవడో ముక్కు ముఖం తెలియదు, వాడు మనం వాడి మీద పగపించుకొని వాడి మీద ద్వేషంతో మనం ఏదైనా చేసినా మనకే ఉల్టా అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా ప్రాకృతికమైన విషయాలు కాబట్టి జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చేసుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాలు మీరు ప్రయత్నం చేయండి, చెప్పిన విధంగా చేయండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించగలుగుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలోనే చిన్న వీడియో చెప్తాను, ఓ సీకరణ ప్రయోగం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకీయతో నెక్స్ట్ వీడియో చెప్తాను. అది ఎందుకంటే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని ఆపేశాను. ఓకే మిత్రులారా, ఓం నమ శివ శ్రీమాత్రే నమః.